ఈ వీడియోలో ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్ ఐసోమెట్రిక్ వ్యూస్ బేసిక్ ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. అసలు ఈ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్ ఎందుకు తీసుకోవాలి, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్కి వ్యూస్కి డిఫరెన్స్ ఏంది, సో ఐసోమెట్రిక్ వ్యూస్లో టర్మినాలజీ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఐసోమెట్రిక్ వ్యూస్లో యాక్సిస్ ఎలా ఉంటుంది, స్కేల్ ఎలా ఉంటుంది, సో ఈ రిప్రజెంటేషన్స్ని మనము ఎలా విజువలైజేషన్లో చూపించాలి, ఈ పర్టికులర్ థింగ్స్ అన్నిటినీ బేసిక్ ఇంట్రడక్షన్ టు ఐసోమెట్రిక్ అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో మీరు ఒకసారి పాతవి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ చెప్పేటప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ చెప్పాను, మన వ్యూస్ ఎలా పర్స్పెక్టివ్లో థింక్ చేయాలి అని. సో బేసికల్గా మనకి టూ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, ప్యారలల్ వ్యూ అండ్ పర్స్పెక్టివ్ వ్యూ. సో పర్స్పెక్టివ్ వ్యూ అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి మనము డిఫరెంట్ యాంగిల్ యొక్క ఒక ఆబ్జెక్ట్ యొక్క యాంగిల్స్లో చూస్తాం. అదే ప్యారలల్ అనుకోండి, ఆ యాంగిల్కి పర్పెండికులర్ ఆర్థోగనల్ వ్యూలో చూస్తాం. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, బట్ ఒకసారి మళ్ళా మీకు అర్థమయ్యేటట్లు పర్స్పెక్టివ్, ప్యారలల్ టూ ఉంటాయి. సో పర్స్పెక్టివ్లో కూడా మళ్ళీ మనకి ఏముంటాయి, ఫస్ట్ పాయింట్ వ్యూ అంటే ఫస్ట్ ఒక పాయింట్ నుంచి చూస్తే, ఇప్పుడు ఇక్కడ మనకు డయాగ్రామ్లో కనిపించేది వన్ పాయింట్ వ్యూ, అలానే మనకి టూ పాయింట్ వ్యూ ఉంటుంది, త్రీ పాయింట్ వ్యూ ఉంటుంది, తర్వాత కర్వీ లీనియర్ వ్యూ కూడా ఉంటుంది. అంటే సో కర్వీ లీనియర్ అంటే ఒక కర్వీ షేప్లో మనము ఆ ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తాం. సో ఇది మనకి పర్స్పెక్టివ్. సో ఇప్పుడు మనం పర్స్పెక్టివ్ గురించి కూడా డిస్కస్ చేయట్లేదు ఇక్కడ. సో మనం ప్యారలల్లోకి వెళ్దాం. సో ప్యారలల్లో మనకు ఆల్రెడీ టూ క్లాసిఫికేషన్స్ చెప్పాను, సో ఆబ్లిక్యూ వ్యూ. సో ఆబ్లిక్యూ వ్యూలో కూడా మనకు సబ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, ఒకటి మిలిటరీ వ్యూ, ఇంకొకటి క్యాబినెట్ వ్యూ. అదేవిధంగా ప్యారలల్ ప్రొజెక్షన్ను ఇంకొక విధంగా ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ కూడా డివైడ్ అయింటాయి. సో ఈ ఆర్థోగ్రాఫిక్ పార్ట్లో మనము ఆల్రెడీ చూసాం, ఏం చూసాము, మల్టీ వ్యూ అనే కాన్సెప్ట్ చూసాం. సో ఆర్థోగ్రాఫిక్లో కూడా టూ టైప్స్ ఉంటాయని చెప్పాను, ఒకటి మల్టీ వ్యూ, ఇంకొకటి వచ్చేసేసి యాక్సోనోమెట్రిక్ వ్యూ. సో మల్టీ వ్యూస్ అంటే ఒక ఐసోమెట్రిక్ ఆబ్జెక్ట్ మనకి ఇస్తారు, ఒక త్రీడీ ఆబ్జెక్ట్, దానిని మనము మల్టీ వ్యూస్ అంటే టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ, ఈ విధంగా డ్రా చేయడానికి మల్టీ వ్యూ అంటాం. సో ఇవి మనకు ఆల్రెడీ ఒక 10 వీడియోస్ దాకా డిస్కస్ చేస్తున్నాము. సో ఈ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి యాక్సోనోమెట్రిక్ వ్యూ. యాక్సోనోమెట్రిక్ అన్నా లేకపోతే ఐసోమెట్రిక్ అన్నా ఇవంతా ఒకటే కేటగిరీకి ఉంటాయి. సో ఈ యాక్సోనోమెట్రిక్లో మనకి త్రీ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి ఐసోమెట్రిక్, ఇంకొకటి వచ్చేసి డైమెట్రిక్, ఇంకొకటి వచ్చేసి ట్రైమెట్రిక్. సో మనం ఇప్పుడు కేవలం ఐసోమెట్రిక్ని ఎలా డ్రా చేయాలి, ఈ వ్యూస్ని, ఈ వ్యూకి ప్రొజెక్షన్కి డిఫరెన్స్ ఏంది, దీని మీద డిస్కస్ చేస్తాం. సో మీరు అబ్జర్వ్ చేశారంటే, సో ఐసోమెట్రిక్ అంటే అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఐసోమెట్రిక్ అంటే ఈచ్ యాంగిల్ విల్ హ్యావ్ 120 డిగ్రీస్ విత్ రెస్పెక్ట్ టు బేస్ సర్ఫేస్. ఓకే, మనకి టోటల్ 360 కదా. సో మనము ఆబ్జెక్ట్ని చూసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్ ఉంది, ఈ క్యూబ్ని చూసేటప్పుడు మనకి అన్ని వ్యూస్ ఒకటే యాంగిల్లో కనపడతాయి, దాన్ని ఐసోమెట్రిక్ అంటాం. డ్రైమెట్రిక్ అంటే ఒక టూ యాంగిల్స్ లెస్ దాన్ 120 ఉంటుంది, ఇంకొక యాంగిల్ గ్రేటర్ దాన్ 120 ఉంటుంది, అది డైమెట్రిక్. సో ట్రైమెట్రిక్ అంటే త్రీ యాంగిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో నేను ఇంకొక డయాగ్రామ్లో చూపిస్తాను చూడండి. సో బేసిక్ రెఫరెన్స్ మనం ఇక్కడ 30-30 పెట్టుకొని ఇక్కడ 120 యాంగిల్ వ్యూ వచ్చేటట్టు డ్రా చేస్తాం. ఇక్కడ 15 పెట్టుకొని ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్ ఒక రెండు 105, ఇంకొకటి 150 వచ్చేటట్టు డ్రా చేస్తాం. ట్రైమెట్రిక్లో ఈ సైడ్ 15 ఉంది, ఈ సైడ్ 40 ఉంది, ఇంకా రిమైనింగ్ యాంగిల్స్ డ్రా చేస్తాం. సో ఈ విధంగా ఐసోమెట్రిక్, డ్రైమెట్రిక్ అండ్ ట్రైమెట్రిక్ త్రీ వ్యూస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసేది కేవలం ఐసోమెట్రిక్ వ్యూస్కి మాత్రమే. సో ఈ ఐసోమెట్రిక్ వ్యూస్లో సో బేస్ యాంగిల్ రెఫరెన్స్ తీసుకొని 30 డిగ్రీస్ లెఫ్ట్ సైడ్, 30 డిగ్రీస్ రైట్ సైడ్ డ్రా చేసుకుంటే మనకు కనిపించే వ్యూ, అంటే మనం ఏం లేదు, హెక్సాగాన్ని మనం అసంప్షన్ చేసుకోండి, మన ఎదురుగా ఉంటే ఆర్థోగ్రాఫిక్, దాన్ని కొంచెం ఇలా టిల్ట్ చేసామంటే దాని అర్థం ఏంది, అది మనకు ఐసోమెట్రిక్ షేప్లో ఉంది. సో ఈ ఐసోమెట్రిక్ షేప్స్ని ఎలా డ్రా చేయాలి, దీనిలో బేసిక్ ప్లేన్స్ ఎలా ఉంటాయి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక క్యూబ్ ఉంది ఈ విధంగా. సో ఈ క్యూబ్కి ఒక బేస్ లైన్ డ్రా చేస్తాం. సో ఈ బేస్ లైన్ ఈ క్యూబ్ యొక్క యాంగిల్ ఎంత ఉంటుందంటే 30 డిగ్రీస్కి టిల్ట్ చేసింటాం. ఎవ్రీ టైం మనం ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఐసోమెట్రిక్ డ్రా చేయాలంటే ఒక బేస్ లైన్ డ్రా చేసుకొని 230 డిగ్రీస్ లైన్స్, ఒక సైడ్ 30 డిగ్రీస్, ఇంకో సైడ్ 30 డిగ్రీస్, అప్పుడే మనకు అది ఐసోమెట్రిక్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇదే క్యూబ్ని ప్లేన్స్ రిప్రజెంట్ చేయాలి, దీనిలో లైన్స్ రిప్రజెంట్ చేయాలి, దీంట్లో యాక్సిస్ రిప్రజెంట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి వస్తుంది ఓజెడ్ యాక్సిస్, ఇక్కడ ఓఎక్స్ యాక్సిస్, ఇక్కడ ఓవై యాక్సిస్. సో ఈ ఓఎక్స్, ఓవై, ఓజెడ్ అనేటివి ఐసోమెట్రిక్ యాక్సిస్ అంటారు. ఓకే, ఈ ఎక్స్, వైజెడ్ ఎలా అయినా ప్లేస్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ ఓవైకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి, ఈ ఓవైకి ప్యారలల్గా,
అప్పుడు ఇది ఏబి లైన్ అవుతుంది. ఈ ఏబి లైన్ ఏమవుతుంది, దీనికి ప్యారలల్ ఉంది కాబట్టి దీన్ని ఐసోమెట్రిక్ లైన్ అంటారు. ఐసోమెట్రిక్ లైన్, ఎనీ లైన్ డ్రాన్ ప్యారలల్ టు ఇట్స్ యాక్సిస్ ఇస్ కాల్డ్ ఐసోమెట్రిక్ లైన్. ఓకేనా? సో ఐసోమెట్రిక్ లైన్ ఎప్పుడైనా సరే ప్యారలల్ గానే యాక్సిస్ ఉంటుంది. తర్వాత ఇక్కడ యాక్సిస్ ఈ సర్ఫేస్ ఉంది కదా, నేను ఇక్కడ పాయింటర్ ని స్క్రోల్ చేస్తున్నా కదా, ఇక్కడ ఈ లైన్స్ డ్రా అవుతున్నాయి కదా, వీటిని ఓఎంఎన్ ప్లేన్ ని ఐసోమెట్రిక్ ప్లేన్ అంటాం. లేకపోతే మీరు ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు, ఎక్స్ జెడ్ ప్లేన్, ఎక్స్ వై ఉంది కాబట్టి ఎక్స్ వై ప్లేన్, వై జెడ్ ఉంది కాబట్టి వై జెడ్ ప్లేన్, అలా అయినా చెప్పుకోవచ్చు. లేదంటే మీరు పాయింట్స్ రూపంలో అయినా చెప్పుకోవచ్చు. నేను ఈ ప్లేన్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను క్లియర్గా. ఓకే, సో ఈ విధంగా మనకు ఐసోమెట్రిక్ యాక్సిస్, ఐసోమెట్రిక్ లైన్ అండ్ ఐసోమెట్రిక్ ప్లేన్ అనేది ఉంటుంది. తర్వాత ఐసోమెట్రిక్ స్కేల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఐసోమెట్రిక్ స్కేల్ అనేది ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తున్నానంటే, సీ మనము ప్యారలల్గా ఆబ్జెక్ట్ పెట్టుకుంటే, ఆబ్జెక్ట్ని మన కంటి ఎదురుగా పెట్టుకుంటే మనము గీయలేము. అది ఓన్లీ ఏమవుతుంది మనకి, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూ వస్తుంది, అంటే మల్టిపుల్ వ్యూస్ వస్తాయి. కానీ మనం ఆబ్జెక్ట్ని టిల్ట్ చేస్తున్నాం, సో కొంచెం యాంగిల్కి టిల్ట్ చేస్తున్నాం. సో ఈ యాంగిల్కి టిల్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వ్యూ అనేది మారిపోతుంది కదా. సో ఆ వ్యూ మారిపోయినప్పుడు మనము దాన్ని ఎలా రిడ్యూస్ చేసుకోవాలి? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ 30 డిగ్రీస్ ఉందంటే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా 30 డిగ్రీస్ ఉన్నట్లే, ఎందుకంటే ఈ బోత్ లైన్స్ ప్యారలల్. చూడండి, ఈ యాంగిల్, ఈ యాంగిల్ ప్యారలల్, ఈ లైన్, ఈ లైన్ ప్యారలల్ కాబట్టి ఈ యాంగిల్ మధ్యలో డిస్టెన్స్ 30 డిగ్రీస్ ఉంటుంది. ఇది ఎప్పుడు ఒరిజినల్గా ఉన్నప్పుడు, నేను దీన్ని ఒక యాంగిల్ టిల్ట్ చేస్తాను. సో టిల్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకు ఇక్కడ ఉండే ప్లేన్ను ఈ డాటెడ్ లైన్ రూపంలో డిస్ట్రక్షన్ వస్తుంది. ఓకే, అంటే ఈ ప్లేన్ కొంచెం టిల్ట్ అయితే ఈ విధంగా కనపడుతుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే, నేను ఈ యాంగిల్ 45 డిగ్రీస్ ఉంటుంది అంటున్నాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. డ్రా చేస్తే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది సి. సో ఏ బి సి డి అనేది ఈ ఒక ట్రయాంగిల్ నేను పక్కన సపరేట్గా ఇట్లా రాసుకుంటాను. సో ఎందుకు రాసుకుంటాను అంటే, నాకు ఇక్కడ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ కావాలి. సో ప్రొజెక్షన్ కావాలి కాబట్టి నేను ఈ డయాగ్రామ్ని సపరేట్గా డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి మనం ఏం తీసుకున్నామంటే, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్కి ట్రూ లెంత్కి డిఫరెన్స్ ఏముందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది మనకి, ఇన్ ట్రయాంగిల్ ఏసిబి. సో ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఉంటుంది, ఇందాక ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఏబికి మధ్యలో సబ్స్టెండ్ అయ్యే యాంగిల్ 30 డిగ్రీస్, ఏడిబికి ఉండే యాంగిల్ 45 డిగ్రీస్. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిలో మనము ట్రయాంగిల్ ఏసిబిని కనుక మనం ఇంక్లైన్ చేస్తే, ఆర్ సిఏబి ట్రయాంగిల్ కనుక తీసుకున్నామంటే మనకి ఏమొస్తుంది, సిఏబి ట్రయాంగిల్ బై యూజింగ్ సమ్ బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కనుక యూజ్ చేసామంటే, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి కాస్ 30 వస్తుంది. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుంటాం. అదేవిధంగా ట్రయాంగిల్ ఏడిబి తీసుకుంటాం, ఆర్ డిఏబి ట్రయాంగిల్ తీసుకుంటాం. ఈ పెద్ద ట్రయాంగిల్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 45 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనకు ఏబి కనుక్కోవాలంటే ఏమొస్తుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి కాస్ 45. సో ఇది బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ స్టెప్స్ మనకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, 1 2ని ఈక్వేట్ చేస్తాను, ఎందుకంటే 1 2లో కామన్ పాయింట్ ఏబి ఉంది కాబట్టి. అప్పుడు ఏమవుతాయి, ఏసి కాస్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఏడి కాస్ 45 డిగ్రీస్. దీన్ని కొంచెం ఫర్దర్గా రిజాల్వ్ చేసామంటే, ఏసి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు కాస్ 45 బై కాస్ 30 అవుతుంది. కాస్ 45 అంటే ఎంత, 1/√2. కాస్ 30 అంటే ఎంత, 3/2. దీన్ని ఫర్దర్ రిజాల్వ్ చేస్తే మనకేమొస్తుంది, 2/√3 వస్తుంది. అప్రాక్సిమేట్గా ఇది మనం క్యాలిక్యులేటర్లో చేస్తే మనకి 0.815 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా దీన్ని నేను 0.82 అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ కంక్లూజన్ నుంచి నేను ఏం రావచ్చు అంటే,
isometric projection is equal to isometric projection is equal to 0.82 into whatever the true length. మనకి true length ఎంత అయితే ఇచ్చారో ఆ లెంత్ ని 0.82 అంటే ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ ఎప్పుడైనా సరే ట్రూ లెంత్ కంటే తక్కువే ఉంటుంది, అంటే వ్యూ వ్యూ యొక్క డిస్టెన్స్ తక్కువనే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 0.82 అంటున్నాను. సో ఈ 0.82ని మనము రిజాల్వ్ చేయాలి. ఎప్పుడైనా సరే డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఆ 0.82కి తగ్గించాలి. సో ఎలా తగ్గించాలి అనేది ఇంపార్టెంట్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక ఓ 30 డిగ్రీస్ యాంగిల్ తీసుకుంటాను, అదేవిధంగా ఓ దగ్గర ఒక 45 డిగ్రీస్ యాంగిల్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ స్కేల్ పెట్టి ఈ స్కేల్ స్కేల్ యొక్క ఒరిజినల్ లెంత్ ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ అంటే 10 mm. సో అలా 10 mm పాయింట్స్ డ్రా చేస్తాను. ఇది నా ట్రూ లెంత్. ఇప్పుడు నేను ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో ఐసోమెట్రిక్ లెంత్ కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ప్రతి పాయింట్ దగ్గర నేను ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. అంటే డ్రాఫ్టర్ని ఈక్వేట్ చేసి వన్ పాయింట్ దగ్గర ఒక లైన్ డ్రా చేయండి, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, అలానే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఇక్కడ ఒక పాయింట్, అట్లా ప్రతి 10 mm దగ్గర ఒక పాయింట్ డ్రా చేయండి. అప్పుడు మనకు ఐసోమెట్రిక్ లెన్స్ వస్తాయి. ఓకేనా? సో ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనే పాయింట్స్ వచ్చేసి మనం ఐసోమెట్రిక్ లెన్స్ అంటాం. దానినే మనం ఐసోమెట్రిక్ స్కేల్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్వశ్చన్లో 10 mm ఇచ్చారనుకోండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 mm ఇక్కడ పాయింట్ చేసి ఈ 10 mm ట్రూ లెంత్కి ఐసోమెట్రిక్ స్కేల్ లెంత్ ఎంత వస్తుంది, కంపాస్ తీసుకొని 0 నుంచి 1 వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ మెజర్ చేసుకుంటే నాకు అప్పుడు ఐసోమెట్రిక్ స్కేల్ లెంత్ వస్తుంది. ఓకేనా? సో ఈ డయాగ్రామ్ అనేది మనం షీట్లో కంపల్సరీ డ్రా చేసుకోవాల్సిందే. ఒకవేళ మనకి క్వశ్చన్లో ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అడిగారనుకోండి, ఖచ్చితంగా మనం ఈ డయాగ్రామ్ వేసుకుంటే మనకి ఈజీ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 55 అడిగారనుకోండి, 55 అడిగారనుకో 1, 2, 3, 4, 5, సో 5 దగ్గర 55 దగ్గర వర్టికల్ లైన్ డ్రా చేసామంటే మనకి ఇక్కడ ఐసోమెట్రిక్ స్కేల్ మీద పాయింట్ వస్తుంది. సో ఈ కార్నర్ నుంచి ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ మనం కంపాస్లో రిప్లికేట్ చేస్తే ఈజీగా డ్రా చేసేసేయచ్చు. సో ఇది ఐసోమెట్రిక్ స్కేల్. ఓకేనా? సో ఇప్పుడు ఐసోమెట్రిక్ వ్యూకి ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్కి డిఫరెన్స్ ఏంటి ఉందో చూద్దాం. సో ఒక సింపుల్ డయాగ్రామ్ తీసుకుంటాం. సో మనకి మల్టీ వ్యూ ఇచ్చారు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్. హైట్ వచ్చేసి 70 mm ఉంది, విడ్త్ వచ్చేసి 30 mm ఉండి, థిక్నెస్ ఆఫ్ ద షీట్ వచ్చేసి 20 mm ఉంది అనుకుంటాం. అంటే ఒక డయాగ్రామ్ ఉంది. సో దీనికి మనం ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేయాలి, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ డ్రా చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ డ్రా చేయాలంటే సింపుల్. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటే ఇందాక మనం ప్రీవియస్గా తిప్పుకున్నాం కదా 0.82 into 2 length అని, ఆ విధంగా డ్రా చేసేయచ్చు. బట్ దానికంటే ముందు మనం ఫస్ట్ ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేస్తాం. సో ఐసోమెట్రిక్ వ్యూ అంటే నథింగ్ బట్ అవర్ ట్రూ లెన్స్. సో ట్రూ లెన్స్ ఏంటండి, మనకి ఇక్కడ హైట్ 70 ఉంది, తర్వాత ఈ లెంత్ 30 mm ఉంది. నేనేం చెప్పాను ఇందాక ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని ఒక 30 డిగ్రీస్ లైన్ మౌంట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30 లైన్ డ్రా చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తానంటే ఈ 30 లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ 30కి ప్యారల్గా ఒక 70 లైన్, తర్వాత దీనికి ప్యారల్గా ఇక్కడ ఒక 70 లైను, ఈ రెండింటిని క్లోజ్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఒక 20, ఇక్కడ మనకి థిక్నెస్ 20 ఉంది కదా, ఇక్కడ 20, ఇక్కడ 20 డ్రా చేసుకొని ఇక్కడ ఇది క్లోజ్ చేసేస్తాను. తర్వాత ఇక్కడ ఒక వర్టికల్ లైన్ 70 డ్రా చేసుకొని ఇక్కడ 20 డ్రా చేసుకుంటాను. ఇది మన ఫైనల్ షేప్. మనం కావాలంటే డాటెడ్ లైన్స్, విజువల్ నాన్ విజిబుల్ డాటెడ్ లైన్స్ కూడా మనము ప్లాట్ చేసేసుకోవచ్చు. ఇది మనకి ఐసోమెట్రిక్ వ్యూ. ఐసోమెట్రిక్ వ్యూ ఎప్పుడైనా సరే ట్రూ లెంత్తో వస్తుంది. బట్ ఇప్పుడు ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ డ్రా చేయాలి. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ డ్రా చేయాలన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 0.815 into 2 length, అంటే 0.82 కానీ 0.85 కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 70 ఇచ్చారనుకోండి, 70 into 0.82, సో ఎంతైతే డిస్టెన్స్ వస్తుందో ఆ డిస్టెన్స్తో మనం మెజర్ చేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేయాలి. అది కొంచెం కష్టమైతే కదా, ఎవ్రీ టైం మనం క్యాలిక్యులేటర్లో వెళ్ళి టైప్ చేసుకోవాలంటే కష్టమవుతుంది కదా. అందుకు ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 30 డిగ్రీ లైన్ డ్రా చేయాలి. 30 mm లైన్ డ్రా చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 30 mm ఉంది కదా, సో 30 mm పాయింట్ ఇక్కడ ఉంది. సో కంపాస్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ మెన్షన్ చేసి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో, ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాంగిల్ ఇక్కడ ఏం లేదు కాబట్టి మీరు సింపుల్గా స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ మెజర్ చేసుకొని ఇక్కడ ఒక 30 డిగ్రీస్ లైన్ డ్రా చేసుకొని ఫస్ట్ ఆ లైన్ డ్రా చేయండి. తర్వాత 70 mm, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 70 mm ఉంది, అంటే ఈ పాయింట్. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ పాయింట్ మార్క్ చేసేసుకోండి స్కేల్తో.
అంటే ఈ పాయింట్ దగ్గరికి వచ్చి ఒక పర్పెండిక్యులర్ లైన్, అదే విధంగా ఈ పాయింట్ దగ్గరికి వచ్చి తర్వాత 30 mm తో క్లోజ్ చేయాలి. 30 mm క్లోజ్ చేసేటప్పుడు మళ్ళీ ఇదే డిస్టెన్స్. ఇప్పుడు 20 mm తీసుకోవాలి. సో 20 mm తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm ఒరిజినల్ లెంత్, అదే ట్రూ ట్రూ లెంత్ అయితే. అదే మనకి ఐసోమెట్రిక్ స్కేల్ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే. సో ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసేసి ఒక 20 mm లైన్, ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో అదే డిస్టెన్స్ని ఇక్కడ స్కేల్లో ప్రొజెక్ట్ చేయాలి. మనం ప్రాబ్లం డ్రా చేసేటప్పుడు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. చూడండి, నేను జస్ట్ వ్యూ రఫ్ ఫిగర్ చూపిస్తున్నాను, మీకు ఒరిజినల్ ఫిగర్ డ్రా చేసేటప్పుడు క్లియర్ అర్థమవుతుంది. సో ఇప్పుడు ఐసోమెట్రిక్ వ్యూకి ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్కి మీరు డిఫరెన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేశారా? ఐసోమెట్రిక్ వ్యూ ఏమో ఒరిజినల్ లెన్స్తో రాడ్ చేసాం, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ ఏమో 0.815 ఇంటూ ట్రూ లెంత్. అంటే డెఫినెట్గా ఈ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అనేది కాస్త తక్కువ సైజులో కనపడుతుంది కంపేర్ టు ఐసోమెట్రిక్ వ్యూ. సో అది మన అండర్స్టాండింగ్. సో ఐసోమెట్రిక్ వ్యూ అంటే ద వ్యూ విచ్ ఈస్ డ్రాన్ విత్ ద ట్రూ లెన్స్. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటే విత్ ఏ 0.825 ఇంటూ ట్రూ లెంత్. సో ఈ విధంగా మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోస్లో మనము ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ ఒక్కొక్క ప్రాబ్లమ్ తీసుకొని ఒక్కొక్క ప్రాబ్లంలో వాళ్ళు వ్యూ అడుగుతున్నారా ప్రొజెక్షన్ అడుగుతున్నారా అది చూసుకొని దాన్ని బట్టి మనము డ్రా చేస్తాం. థ్యాంక్ యూ.